కీర్తనలో నుంచి మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ 116వ కీర్తన 19 వచనాలు ఉంటే 19 వచనాలలో ప్రిలరా 12వ వచనాన్ని మూల వచనంగా మనం తీసుకుందాం. యెహోవా నాకు చేసిన మేలులన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదను. దేవునికి స్తోత్రం. ఇది ఒక ప్రశ్న అని మనం భావించాలి, ఎందుకంటే అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. చూసారా, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను నీకు ఏమి చెల్లించదను అంటున్నాడు. నిజమే, దేవుని సన్నిధానంలో ఈ భక్తుడు ఒక ప్రశ్న వేసుకున్నాడు. ఈ ప్రశ్న వేసుకున్నాడు గనుకనే ఈ కీర్తన వచ్చింది అని నేను అనుకుంటాను. ప్రశ్నే లేకపోతే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశ్న గొప్పదా, సమాధానం గొప్పదా అంటే చాలామంది సమాధానం గొప్పదంటారు, కానీ సమాధానాన్ని కంటే గొప్పది ప్రశ్న. ప్రశ్నను సృష్టించడం కష్టం, సృష్టించబడినటువంటి ప్రశ్నకు సమాధానం వెదకటం సులువే. కనుక మన మదిలో ప్రశ్న అనేది వస్తేనే కదా సమాధానాన్ని మనం వెతుకుతాము. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మన హృదయాల్లో. ఏంటా ప్రశ్నలు అంటే, కొత్త సంవత్సరం ఎలాగుంటుందో ఏమో, నా ఆరోగ్యం బాగుంటుందా, నా ఇంట్లో వివాహం జరుగుతుందా, నేను వచ్చే సంవత్సరం అయినా ఇల్లు కట్టుకోగలనా, నేను వచ్చే సంవత్సరం అయినా నా అప్పులు తీర్చుకోగలనా, ఎలాగుండగలుగుతుందో ఏంటో అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. మన ప్రశ్నలు ఎప్పుడూ కూడా ఎక్కడ నుంచి ప్రారంభించబడతాయి అని అడిగితే, జరగబోయే వాటిని గురించి మాత్రమే ప్రశ్నలు ప్రారంభించబడతాయి, కానీ మానవ హృదయంలో జరిగిపోయిన వాటిని గురించి మాత్రం ప్రశ్న వేసుకోం మనం. ఎందుకంటే అది మానవుని యొక్క తత్వం అనుకోవాలో, మానవుని యొక్క నైజం అనుకోవాలో నాకు తెలియదు. అవును ప్రియులారా, దేవుడు నాకేం చేస్తాడు, నాకేం చేయబోతున్నాడు, నాకేమి ఇవ్వబోతున్నాడు, నేను ఎలా వర్ధిల్లబోతున్నాను, నేను ఎలా ఫలించబోతున్నాను, ఇవన్నీ ప్రశ్నలు మంచివే. కానీ నేను అడుగుతున్నాను, ఆయన నాకు ఏం చేశాడు అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నావా? ఆయన నా జీవితంలో నన్ను ఇలా నిలబెట్టాడంటే ఆయన కృప కదా. ఈ ఏడాది నాకేమిచ్చాడైనా, ఎన్ని మేలులు చేశాడైనా, ఎన్ని ఉపకారాలు చేశాడైనా, ఎంతగా నన్ను ఆశీర్వదించాడైనా, ఎప్పుడైనా ప్రభు చేసిన మేలులను తలపోసుకున్నావా? మనకంతా పోసి ఈ సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఒక్కొక్క నెల అన్ని మేలులను జ్ఞాపకం చేసుకోలేవు. అయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క మేలును జ్ఞాపకం చేసుకో. లేదా డైరీ ఒకటి కొనుక్కోండి, ఆ డైరీలో ప్రిలరా మీ అనుదిన చర్యలు రాసుకోండి, రాసుకోకపోండి. నేనేమంటానంటే, ఆ నెలలో దేవుడు నీకు చేసిన ప్రధానమైన ఒక మేలు ప్రతి నెల ఆ డైరీలో ఒకటి ఉండాలి. ఉండకుండా ఉంటుందా అన్న? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మన విషయంలో, ఎవరి విషయంలో కూడా ఆయన మేలు చెయ్యని దేవుడు కాదు. కానీ మేలులు ఎన్నో చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవిస్తూ మర్చిపోతున్నాం, ఎప్పటికప్పుడు అవి పరగడుపైపోతున్నాయి. అలాగూ కాకుండగా వాటిని సూక్ష్మంగా మనం పరిశీలిస్తే, జనవరిలో నాకు అనారోగ్యం కలిగినప్పుడు, నా కుటుంబంలో బలహీనత కలిగినప్పుడు దేవుడు ఎంత స్వస్థత పరిచాడు, ఫిబ్రవరిలో ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడే కదా నన్ను ఆ యొక్క ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు, ఫిబ్రవరి మార్చిలో దేవుడు నన్ను యాక్సిడెంట్లో నుంచి తప్పించాడు, ఇదిగో జూన్లో దేవుడు నాకు ఫలానా వస్తువును బహుమతిగా ఇచ్చాడు, ఫలానా నెలలో బిడ్డలు చాలా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఇలాగున ఒక్కొక్క మాసము ఒక్కొక్క మేలు ఎన్నో 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 దేవుడు చేస్తూ వచ్చాడు. అవన్నీ మనం మర్చిపోయాం, అవన్నీ మనం జ్ఞాపకానికి రావడం లేదు. కానీ ప్రియులరా, దావీదు హృదయము, ఈ కీర్తనకారుడి యొక్క మనసు ఏంటో తెలుసా? ఆయన ఇంతవరకు నాకు దేవుడు చేసినటువంటి మేలులకు నేను ఆయనకేమి చెల్లించాలి అని తన హృదయమందు తలపోసుకుంటున్నాడు. అలాంటి ఆలోచనతో ఒక ప్రశ్నల పరంపర, ప్రశ్నలు తన హృదయములో అవి పుట్టుకొస్తూ ఉన్నాయి. ఆ హృదయాన్ని కలవరపరుస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా,
నన్ను దేవుడు దీన స్థితిలో నుంచి లేవనెత్తాడే, ఎందుకు పనికిరాని నన్ను ఇలాగ ఆయన కృప చొప్పున నన్ను నిలబెట్టుకున్నాడే. ఈ ఏడాది ఎన్ని లక్షల కిలోమీటర్లు నేను ప్రయాణం చేస్తూ వచ్చాను, ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండగా, ఒక్క అపాయం కాకుండగా దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడే. ఈ ఏడాది అంతా ఎక్కడ అన్నానికి లోటు లేకుండగా, ఎక్కడ వస్త్రానికి లోటు లేకుండగా ఆయన కృపలో నన్ను బలపరుస్తూ వచ్చాడే. ఎంత గొప్ప దేవుడయ్యా, ఆయనకు నేనేం చెల్లించగలను, ఆయనకు నేనేం చెల్లించగలను. ఆయన మేళ్లను తలపోసుకుంటేనే ప్రిలరా ఆయనకేమైనా నువ్వు చెల్లించగలవు. ఆయన మేలులను నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే ఆయనకు నువ్వేమైనా చెల్లించగలవు. చేయవలసినవి దేవుడు, పొందుకోవలసినవి నీ కళ్ళ ముందు కనబడుతున్నాయే తప్ప చేసినవన్నీ నీ హృదయంలో మరుగున పడిపోయాయి, పొందినవన్నీ నీ హృదయంలో మరిచిపోయావు. అది మానవుని స్వభావం, మేలు కలిగేదాకా విలవిల్లాడుతో మేలు కలగగానే స్తోత్రం అని చెప్పి దాన్ని మరిచిపోతావు. కానీ అప్పుడు నువ్వెంత నలిగిపోయావో, పోయిన ఫిబ్రవరిలో, పోయిన మార్చి నెలలో నువ్వు ఒక ఆపద వచ్చినప్పుడు ఎంత విలవెల్లాడిపోయావో, పోయిన ఏప్రిల్లో నువ్వు చనిపోవాలని నిర్ణయించుకున్నావు ఆ శ్రమను తట్టుకోలేక, ది జూన్ నెలలో నీ మీద వచ్చిన నిందను బట్టి ఎంత కృంగిపోయావో, ఇవన్నీ మర్చిపోయావా. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నా దేవుడు నాకు చేసిన మేళ్లకు నేను ఆయనకేమి చెల్లించదను. అసలు ఏం చేసుంటాడబ్బా మేలులు ఈయనకి అని ఆలోచిస్తే అక్కడ కొన్ని మనకు కనబడుతున్నాయి. చూద్దాం ప్రియులారా, కొన్ని నేను మీతో చెప్తాను. ఒకటి, ఆయన చేసిన మేలులకు ఏం మేలులు చేశాడో అన్నది మనం పరిశీలిస్తే గనక వాక్యంలో నుంచి కొన్ని ఆధారాలు మనకు ఇదే అధ్యాయంలో నుంచి మనకు కనబడుతూ ఉన్నాయి. రెండవ వచనం చూడండి, ఆయన నాకు చెవి యొగ్గేను, స్తోత్రం కలుగును గాక. పాయింట్ నెంబర్ 1, 116వ కీర్తన దాటకుండగా అందులో నుంచే ఈ విషయాలను మనం పరిగెయ్యరుదాం. ఆయన ఏం చేశాడంట, ఆయన నాకు చెవి యొగ్గేను. అంటే ప్రియులారా, నువ్వు ఇప్పుడు తడుముకుంటూ ఉన్నావు కదా, ఏం చేశాడబ్బా నాకు ఈ సంవత్సరం దేవుడు, ఏం మేలులు చేశాడు. నేను అనుకుంటాను ఈ మేలులన్నీ నువ్వు తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన, నీకు వస్తువు ఇచ్చాడనో, బంగారం ఇచ్చాడనో, నీకు యాక్సిడెంట్ నుంచి తప్పించాడనో, నీకు ఆరోగ్యం ఇచ్చాడనో, నీకు స్వస్థత ఇచ్చాడనో, ఇవే నీకు జ్ఞాపకంలోనికి వచ్చుండొచ్చేమో, కానీ ఆయన నాకు చెవి ఒగ్గాడు అనే మేలు నీ జ్ఞాపకంలోనికి వచ్చుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే మించిన మేలేంటో తెలుసా, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు, మన కష్ట సమయములో, మన వేదన సమయములో, మన దుఃఖ సమయములో శరణమో ప్రభువా శరణమని ఆయన పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టిన ప్రతిసారి ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. ఇంతకు మించిన మేలు ఇంకొకటి లేదు. ఆయన ప్రార్థన ఆలకించాడు కాబట్టే మనం ఈరోజు చప్పట్లు కొట్టగలుగుతున్నాం. ఆయన మన ప్రార్థనకు చెవి ఒగ్గాడు కాబట్టే మనం ఈ రోజున సజీవుల లెక్కల్లో మనము లెక్కించబడుతూ వచ్చాం. నీకంటే బలమైనోళ్ళు, నీకంటే పెద్ద బళ్ళున్నోళ్ళు, నీకంటే మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్సు ఇదే హైవే మీద ఇలాగెక్కి కొడితే ముక్కు ముఖం ఏకమైపోయింది. అవునంటారా కాదంటారా? ఇలాగ బండి మీద వెళ్ళి ఇంట్లో నుంచి ఇలా తిరిగి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ గొప్పతనం అనుకున్నావా? మన తెలివి అనుకున్నారా? మన జ్ఞానం అనుకున్నారా? ప్రియ మిత్రులారా, దేవుని పేరిట మనవి చేస్తున్నాను. శుక్రవారం మనం ప్రార్థన చేయించుకుంటున్నాం, దైవాభిషక్తుల హస్తముంచుకుని వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుని ఉదయాన్నే బయటకు వెళ్తున్నాం. మనం చేసిన ప్రతి ప్రార్థనలు దేవుడు చెవి ఒగ్గాడు కాబట్టే మనలను సజీవులుగా ఆయన కాపాడుతూ వచ్చాడు. ప్రతి పూట భోంచేసేటప్పుడు మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము ప్రభువా అని చెప్పి ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అందుకే ఏ ఫుడ్ పాయిజన్ అవ్వకుండగా దేవుడు మరుపూటకు నీకు భోజనాన్ని సిద్ధపరుస్తూ ఇస్తూ వచ్చాడు. నీ బిడ్డలను క్షేమంగా వారికి ప్రార్థన చేసి పంపిస్తున్నాం.
క్షేమంగా మళ్ళీ సాయంత్రం అయినప్పుడు వారు నీ దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నారు. దేవుడు మనకు చేసిన గొప్ప మేలు ఏంటో తెలుసా? ఆయన మన ప్రార్థనలకు చెవియొగ్గడం. ఏ రోజు దేవుడు మన ప్రార్థనకు చెవియొగ్గడో ఆ రోజు ఆయన చేయి విడిచినట్టు. ఏంటది? చెవియొగ్గని రోజు చేయి విడిచినట్టు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవునిగా ఉన్నంత వరకు, ఆయన ఏదేను తోటలోనికి వచ్చే వరకు కూడా, గెత్సెమనిలోనికి వచ్చే వరకు కూడా చేసిన ప్రతి ప్రార్థన తండ్రి ఆలకించాడు. ఉదయం ప్రార్థించేవాడు, మధ్యాహ్నం ప్రార్థించేవాడు, రాత్రి అంతా ప్రార్థిస్తూ ఉండేవాడు, ప్రార్థనను ఆలకిస్తూ ఉండేవాడు. కానీ మీకు తెలుసా, గెత్సెమనిలో ఆఖరి పోరాటంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తండ్రి తన ప్రార్థనను ఆలకించలేదు. ఎప్పుడు తండ్రి యేసయ్య ప్రార్థన ఆలకించలేదో అప్పుడు సమాధానం ఏమొచ్చింది అని అంటే, యేసయ్య చేతిని ఆయన విడిచిపెట్టేశాడు. అందుకనే యేసయ్య మాట్లాడిన సిలువ మాటల్లో ఒక మాట ఏంటి? నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రక్షణ నీ ప్రాణత్యాగం వల్ల మాత్రమే కావాలి. నువ్వు మరణించడం వల్లే పాపులకు విమోచన కలుగుతుంది, నీ రక్తం చిందించడం వల్లే పాపక్షమాపణ కలుగుతుంది. కనుక నేను నీ ప్రార్థన వినలేను, నీ చెయ్యి విడిస్తేనే గానికి వాళ్ళకి బలి పశువు దొరకదయ్యా. చెయ్యి విడిచిపెట్టేశాడు. ప్రార్థనకు చెవియొగ్గాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనలను సురక్షితంగా నడిపిస్తూ వచ్చాడని. ఏ రోజైతే ఆయన ప్రార్థన మనకు వినలేదో ఆ రోజు ఆయన చెయ్యి విడిచిపెట్టేసి ఉండేవాడు. చెయ్యి విడిచిపెట్టేసి ఉండుంటే గనక మన జీవితం ఏనాడో ముగించబడేది. కనుక ఒకటి నేను మీకు మనవి చేస్తున్నాను, నా ప్రార్థన విన్నాడా అనే డౌట్తో ఉన్నటువంటి వారికి కూడా నేను మనవి చేస్తున్నాను, ఈ ఏడాది నువ్వు చేసిన ప్రతి ప్రార్థన, చిన్నదో పెద్దదో ఏ ప్రార్థనో నాకు తెలియదు, కానీ మనందరి ప్రార్థన విన్నాడు గనుకనే మనం సజీవంగా ఉన్నాము. మొట్టమొదటి మేలు దేవునికి ఏం చెల్లించాలి, ఏమి చెల్లించాలి తెలుసా? దేవా, ఈ సంవత్సరం అంతా నా ప్రార్థన, నా దాసుల ప్రార్థన, నా కొరకు చేసిన ప్రార్థన నువ్వు విన్నందుకు నీకు వందనాలయ్యా. నెంబర్ 2, ప్రిల్లర 6 వచ్చినప్పు చివరి 2 పాదం, యెహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగి ఉండగా. 2వ మేలేంటో తెలుసా? మన జీవితాల్లో ఎన్నోసార్లు మనము కృంగిపోయాం, ఎన్నోసార్లు మనము కృంగి కృషించిపోవడానికి సిద్ధమైపోయాం. నా దేవునికి నేను మేలులు చెల్లించాలయ్యా, నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలయ్యా. ఎందుకు చెల్లించాలో తెలుసా? నేను ఎన్నోసార్లు కృంగి ఉన్నప్పుడు ఆయన నన్ను రక్షించెను. ఎంత కన్నీరు కార్చామో, ఎన్నిసార్లు అన్నీ ఉన్నా కన్నీరు కార్చాం, అన్నీ ఉన్నా ఏమీ లేనివారుగా అయిపోయినట్లుగా కొన్నిసార్లు అయిపోయింది. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మనుషుల మాటల వల్ల, కుటుంబ కలహాల వల్ల, మానసిక సమస్యల వల్ల ఎంతగానో కృంగిపోయిన మనలను, అధైర్యంతో ఉన్న మనలను, వేదనలో ఉన్న మనలను ప్రభు ఆయన రక్షించాడు. మన జీవితాల్లో కూడా ఈ రీతిగా ఎన్నోసార్లు మనము రక్షించబడ్డాము అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేనేలేదు. నిజంగా నీ మనస్ఫూర్తిగా నీ గుండెల మీద చేయి పెట్టుకుని చెప్పగలవా, యేసయ్యలాగా నిన్ను ఎవరైనా ప్రేమించారా ఈ లోకంలో? ఈ రోజున ప్రియులారా, ప్రతి మానవుడు కూడా స్వార్థపరుడై, మహాకవి శ్రీశ్రీ అంటాడు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అన్నాడు. ఈ రీతిగా ప్రియులరా, అమ్మ, నాన్న, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు ఏమీ లేదు. ఎవరినైనా చేరదీయాలంటే నాకేమొస్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్తే నాకేం పెడతారు? అతని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఇది ఈ రీతిగా ఆలోచిస్తూ ఎన్ని గుండెలను గాయపరిచారో, ఎన్ని హృదయాలను వేదనకు గురి చేశారో, వాళ్ల కొరకే పరితపిస్తూ వాళ్లనే కళ్ళ నిండా నింపుకున్న తల్లిని దేవుని బిడ్డలారా, ఆ కొడుకు కుటుంబమే నడి రోడ్డు మీద గెంటేసింది.
వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకెవరున్నారు? వాళ్ళ కడుపును పుట్టినోడు నువ్వు తప్ప, నువ్వు తప్ప ఇంకాళ్ళకి ఎవరున్నారా? వాళ్ళు చూచేది నిన్నే, వాళ్ళు కోరుకునేది నిన్నే, వాళ్ళు బ్రతికేది నీ కొరకే. కానీ నా భార్య నువ్వు ఉంటే ఇష్టపడడం లేదమ్మా, నువ్వు వెళ్ళి వృద్ధాశ్రమములో ఉండు. ఇలాంటి పరిస్థితులు తల్లికి కానీ, తండ్రికి కానీ, అన్నకు కానీ, తమ్ముడుకు కానీ, చెల్లెకు కానీ, కూతురుకు కానీ, కొడుకుకు కానీ, ఇవన్నీ కృంగదీవంటారండి మనుషుల్ని. ఎంతమంది కృంగిపోయారు ఈ సంవత్సరంలో, ఎంతమంది అధైర్యంతో ఉన్నారు ఈ సంవత్సరంతో, ఎంతమంది కృషించిపోయారు ఈ సంవత్సరంలో. వాళ్ళకు ఆదరణ ఎక్కడిదయ్యా అని అడిగితే ఒకటే చెబుతారు, మాకు ఆదరణ బైబిలే, దేవుని వాక్యమేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాకు ఆదరణ దేవుని యొక్క వాక్యమే, దేవుడే. కనుక ప్రియులారా, అలాగ ఒక ఎడబాటు, ఒక విరోధ స్వభావము, ఒక వ్యతిరేకత చూచినప్పుడు అలాంటి వాళ్ళు ఇంకా బ్రతకలేరు. కానీ వాళ్ళు బ్రతికి ఉన్నారంటే కారణం ఏంటంటే, అలాంటి దెబ్బతిన్న వాళ్ళము నువ్వు కావచ్చు, నేను కావచ్చు, మనం కావచ్చు. మనం ఇలాగ కృషించిపోయిన మనం ఇంకెలా బ్రతుకున్నామయ్యా అని అడిగితే మనకు తెలీదు, మనం ఎక్కడో ప్రభువు చేత ఆదరించబడ్డాం గనక మనం బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆ మోసంలో, ఆ అవమానములో, ఆ కష్టములో, ఆ బాధలో మనం ఏమయ్యేవారం అంటే ఏనాడో కృషించిపోయేవారమే. మిత్రులారా, దేవుని సంగమ మరొకసారి మనవి చేస్తున్నాను, ఇలాంటి కృషించిపోయిన, కృంగిపోయిన పరిస్థితులు మీ జీవితంలో వస్తే వాటిని 10 మందికి చెప్పుకోకండి. 10 మందికి చెప్పుకోకండి. ఎంత ప్రేమించానండి నేను, ప్రతి సంవత్సరం మా అమ్మకి ఎంత బట్టలు పెడతానండి నేను, మా నాన్నకి ఎంత చూశానండి నేను, ఎన్ని చేశానండి నేను, వాళ్ళు ఈరోజు నన్ను బయటికి పెట్టేశారు అని బోర పట్టుకుని ఓదొద్దు వీధులమ్మట. అలాగ చేసినా నువ్వు నిలబడి ఉన్నావంటే నీ పక్షంగా ఎవరు నిలబడ్డారు? అందుకే వాక్యం ఏం చెప్తా తెలుసా, మనుషులు నమ్మదగని వారైనను నేను నమ్మదగిన వాడను అని అంటాడు. నమ్మకమైన దేవుడు నీ పక్షంగా ఉండి నిలబెట్టిన తరువాత నువ్వేం చేయాలో తెలుసా? నువ్వేది పొందావో అది నువ్వు ఎదటి మనుషులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది దైవికమైనటువంటి సూత్రం. ఎదటవాడు నిన్ను చెడ్డోడు అన్నాడు, ఆ ఎదటవాడిని నువ్వేమనాలి? ఏమనాలి? ఆ ఎదటవాడు నిన్ను చెడ్డోడు అన్నప్పుడు నువ్వు మంచోడు అనడంలో దైవ ప్రేమ కనబడుతుంది. ఒక రాజు ఒక అప్పున్నవాడిని పిలిపించి, నీ అప్పంతా కొట్టేశాను పోరా అన్నాడు. వెళ్ళిపోతున్నాడు, 100,000 రూపాయలు అప్పు కొట్టేశాడు. వీడు బయటికి వెళ్ళి 1,000 రూపాయలు అప్పున్నోడు ఎదురుపడితే వాడి పీకి మీద కత్తి పెట్టాడు. బైబిల్లో ఉన్న మాట ఇది. 100,000 రూపాయల అప్పు నీకు అక్కడ క్షమించబడిన తర్వాత 1,000 రూపాయల అప్పు నువ్వు ఇక్కడ క్షమించలేవా? జాగ్రత్త, నేను ప్రభు క్షమాపణ కింద ఉన్నాను, ప్రభు నన్ను క్షమించాడు. ఇంత ఘోర పాపిని నన్నే ప్రభు క్షమిస్తే, నా కొరకు ఆయన ముఖాన్ని ఉమ్మి వేయించుకుంటే, నా కొరకు ఆయన పిడిగుద్దులు తింటే, నా కొరకు ఆయన ముళ్ళ కిరీటం తింటే, అంత శ్రమ నేను ఎక్కడ లోకంలో ఎవరితోనైనా అనుభవిస్తున్నానండి? అంత శ్రమ నన్ను ఎవరైనా పెట్టారా? చిన్న మాటకి కలవరపడిపోతావు, చిన్న శ్రమకి కృంగిపోతావు. యేసు ప్రభువుని పెట్టినంత శ్రమలు నిన్ను పెట్టారా? యేసు ప్రభువుని పెట్టినంత శ్రమలు యేసు ప్రభువుని పెడితే ఏమన్నాడండి ఆయన? తండ్రి వీరేమి చేయుచున్నారు? ఏ అమాయకులు వాళ్ళ తత్వం అంతేనయ్యా, వాళ్ళు అలాగ అనుకుంటూ పోతున్నారు. క్షమించు ప్రభువా అన్నాడు. నువ్వు నువ్వేమంటావు? మన స్వభావము ఎలాంటిది కావాలో నేను మీకు నేర్పిస్తున్నాను. యేసు ప్రభువుని పెట్టినన్ని శ్రమలు భూమి మీద ఎవరిని పెట్టారా? ప్రపంచ వింతల్లో గొప్ప వింత ఏమైనా ఉంటే, ఒక మానవుడు అన్ని శ్రమలు అనుభవించిన పరిస్థితి యేసు ప్రభువులో తప్ప ఎవరిలో కూడా లేదు. ఇదే ప్రపంచంలో గొప్ప వింత. అలాంటి ప్రభువే క్షమించు ప్రభువా అన్నాడు. ఎందుకు నీ తల్లిని క్షమించలేవు? ఎందుకు నీ తోబుట్టుని క్షమించలేవు? ఎందుకు నీవు దేవుని బిడ్డలారా ఇరుగు పొరుగును క్షమించలేవు?
యేసు ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు మారినా మారకపోయినా నీవు మాత్రం మారొద్దని నేను బ్రతిమలాడుకుంటున్నాను. నీవు మాత్రం మారొద్దని నేను బ్రతిమలాడుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఏంటయ్యా దేవుని బిడ్డలారా, పడుకుని లేచేటప్పటికి రాత్రంతా జలుబు మాట రాక చాలాసేపు అలాగ సోఫాలో కూర్చుండిపోయాను. ఏంటి ముందున్న పరిస్థితి ఏంటని కొద్దిసేపు ఆలోచిస్తుంటే, ఎప్పుడు నాకు ఒకరోజు కనీసం రెస్ట్ తీసుకోవడానికి ఉందని ఆ ఫోన్లో డైరీలో చూస్తే ఒక పూట లేదు. ఏంటి ప్రభు ఇలాగా అని అంటే, నేను ఒకటే అనుకున్నాను, నీ సేవ ఇంత నమ్మకంగా చేస్తున్నాను, ఇంత భయభక్తులు చేస్తున్నాను, నాకు ఇదా ప్రభువా అని నేను అనుకుంటే గనక నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రభుతో తూకం వేసుకో అని వచ్చింది. ఆమెన్. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నువ్వు చేసిన దానిలో మచ్చుకైనా కానీ ఇది ఏమాత్రం పనికిరాదు నాయనా, నేను చాలా వెనకబడిపోయి ఉన్నాను అనుకున్నాను. దేవుని బిడ్డలారా, ఇన్ని చేస్తున్నటువంటి ఇలాగ చేస్తున్నటువంటి మా జీవితాల్లో ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయనంటే, అది ప్రభు చేసిన దానికంటే మనం చేసేది ఏమాత్రం గొప్పది కాదు. ఇలా చేయడానికి మనల్ని వాడుకున్నందుకు మనం గొప్పవాళ్ళు. అలాగ వేరే వాళ్ళను అంచనా వేసుకుని చూసుకోవడానికి కాదు. దేవుడు ఎవరిని ఎవరికి ఆత్మ వరం ఇచ్చాడో, ఎవరికి ఏ ఆత్మ భారం ఇచ్చాడో, ఎవరిని ఎందుకొరకు ఎన్నుకున్నాడో వాళ్ళని అందుకొరకు వాడుకుంటాడు అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఈ రీతిలో నన్ను వాడుకోవడానికి నేను ప్రభు నన్ను ఎన్నుకున్నందుకు నేను ధన్యుణ్ణి. ఇంత నలగా ఇంత ఎక్కువ నలిపడానికి ఆయన నన్ను ఇష్టపడినందుకు నేను ధన్యుణ్ణి. దేవునికి స్తోత్రం. అలా నీ జీవితంలో నువ్వెందుకు అనుకోవు, నీ జీవితంలో నువ్వెందుకు అనుకోవు, నీతి నిమిత్తమై హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యములో వారు ఫలమవును. ప్రభు పనిచేసినప్పుడు పొగిలేవాళ్ళు మన చుట్టూ బోళ్ళంతమంది ఉంటారయ్యా, వాళ్ళని మనం వెతకక్కర్లేదు. విమర్శించేవాళ్ళు దూషించేవాళ్ళు రావడం మనకు గొప్ప అంటాను నేను. దేవునికి స్తోత్రం. నన్ను పొగడండి నన్ను వెళ్తే ఎవడ పొగడ్డు, పొగుడతాడా పొగడరా? పొగిడే వాళ్ళని మనం ఎత్తుకోవాలా. నన్ను దూషించండి అని వెళితే ఎవడైనా దూషించగలడా? డబ్బిచ్చినా దూషించరు, దూషించమన్నా దూషించరు. దూషించేవారు లేవడం అది మనకు ఘనత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూషణ పాలైనప్పుడు నేను ఇలా దూషణ పాలయ్యానే, నేను నిందించబడుతున్నప్పుడు నేను ఇలా నిందించబడ్డానే అనే మనస్తత్వం మన జీవితాల్లో పోవాలి. నీతి నిమిత్తము దేవుని కొరకు నేను శ్రమ పొందడానికి, హింసించబడ్డానికి, మాటపడడానికి దేవుడు నాకు కృప చూపించాడు, దేవునికి స్తోత్రం అనుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకే నేను కృంగిపోయి ఉండగా ఆయన నన్ను రక్షించిన ఆయనకు నేనేమి చెల్లించగలను? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిలరా, మూడవది చెప్తున్నాను. 8వ వచనపు చివరి మాట, జారిపడకుండగా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. చప్పట్లు కొట్టండి. ఈ అనుభవం ఉందా మీ జీవితంలో? నీ ప్రార్థన దేవుడు విన్నాడే, నువ్వు కృంగి ఉండగా ఆయన రక్షించాడే. మూడు, నువ్వు జారిపోయే పరిస్థితులు వచ్చినవా లేవా? నీ రక్షణ జీవితంలో వైదొలిగిపోవునట్లుగా, నీ రక్షణలో జారిపోవునట్లుగా, నీ రక్షణ జీవితంలో కృషించిపోవునట్లుగా సాతానుడు నీ మీద అనేక సార్లు దాడి చేస్తూనే వచ్చాడు. గర్జించు సింహము వలె నీ చుట్టూ తిరుగుతూనే వచ్చాడు. ఎప్పుడు మృంగివేయుదునా అని చెప్పి ఎన్నోసార్లు లోకపరమైన టెంప్టేషన్స్లో నువ్వు పడిపోయావు. లోకస్తులు మాట్లాడినట్లుగా మాట్లాడిపోయావు, అన్యుల్లాగా ప్రవర్తించబోయావు, సినిమాల చుట్టూ షికార్ల చుట్టూ అడుగులు వేయబోయావు, పాపం చుట్టూ శాపగ్రస్తమైన కార్యాల చుట్టూ పరుగులు పెట్టావు. కానీ నిన్ను కాపాడింది దేవుడే. ఎలాగో చెప్పగలనా? ఒకవేళ
వెళుతూ ఉండగా దేవుడు నిన్ను రక్షించాడేమో, పడకుండగా నిన్ను కాపాడాడేమో, ఒకవేళ పడిపోయినా దేవుడు నీకు ఈ సంవత్సరంలో తిరిగి కృపనిచ్చి మరలా ఆయన సన్నిధికి చేర్చుకున్నాడేమో. అలాగ కృపనిచ్చి నిన్ను సన్నిధిలో చేర్చుకోకపోతే ఈ రోజున నువ్వు కాలగర్భములో కలిసిపోయేదానివి, ఈ వాక్యములో ఇక్కడ ఉండేదానివి కాదు, ఉండేవాడివి కాదు నువ్వు. ఆ పాపము శాపము నీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టినేమో, ఆ పాపము శాపము ఫ్యాన్కి వేలాడదీసినేమో, ఆ పాపము శాపము నిన్ను హంతకునిగా చేసేదేమో, ఆ పాపము శాపము నిన్ను పంపుల చెరువులో పడి చచ్చేటట్లుగా చేసేదేమో, ఆ పాపము శాపము ఉరి వేసుకునేటట్లుగా చేసేదేమో, చచ్చిపోయేటట్లుగా చేసేదేమో. నిన్ను దేవుడు చనిపోనివ్వలేదే, నువ్వు పాపం వైపు తిరిగినా దేవుడు నిన్ను నశించిపోనివ్వలేదే. కారణం ఏంటో తెలుసా? నీ స్వతహాగా నీ మూర్ఖత్వాన్ని బట్టి, నీ మొండితనాన్ని బట్టి, నీలో ఉన్న గర్విష్టి మనసును బట్టి, నీ పాపాన్ని బట్టి నువ్వు నాశనం వైపు అడుగులు వేసిన ప్రభు కృప సేవకుల ప్రార్థనేమో, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబము, నీ వారు చేసిన ప్రార్థనేమో జారి పడకుండగా నిన్ను నిలబెట్టింది. ఇంకా బండ మీదే ఉన్నావు, ఇంకా నువ్వు బండ మీదే ఉన్నావు. కాలు కొంచెము జారి ఉంటే సముద్ర గర్భమే నీకు గతి అయ్యేది. ఇంకా బండ మీదే ఉన్నావు, దిగిపోయావు 10-15 అడుగులు మెట్లు దిగిపోయావు, చివరి మెట్టు దగ్గర దేవుడు నిన్ను కాపాడాడు. జనవరి మాసం నుంచి బాప్తిస్మాలు తీసుకొని వాళ్ళలో కూడా నూతన సంవత్సరంలోనికి వచ్చి ఈ సహవాసం అంతా చూసి, అబ్బా ఈ సంవత్సరం అంతా నేను ఇలాగే ప్రభులోనికి రావాలనుకుని మనతో పాటు యాత్రను ప్రారంభించి ఒక లోకాశల్లోనో వ్యసనంలోనో తాగుళ్ళలోనో బానిసలై ఈ డిసెంబర్ ఈ చివరి ఆరాధనలోపు కాలగర్భంలో చాలామంది కలిసిపోయారు. వాళ్ళు చూడండి, బయట చేసే అన్యులలాగా జాతరల్లో, త్రాగుళ్ళలో, వినోదాల్లో, విందుల్లో, లోకంలో తిరుగుతూ ఉన్నారు. తాయిత్తులు, తాళ్ళు, విందులు, వినోదాలు, జాతరలు, బొట్లు. ప్రారంభము దేవునితోనే చేయాలనుకున్నారు, ముగింపు సాతానుడితో అయిపోయింది. అలాగ నీవు కూడా వాళ్ళకు తక్కువేమీ చేయలేదు, నీవు కూడా అడుగులు వేశావు, వెళ్ళావు, పడ్డావు, పడిపోబోతుంటే లాగాడు, కాదని పడిపోయావు. అయినా ఎక్కడో దేవుని ప్రేమ నీ ఎడల అధికంగా ఉన్న కారణంగా మళ్ళీ మురికిలో నుంచి లేవనెత్తాడేమో, పడిపోకుండా కాపాడాడేమో. మెట్టుకేం జరిగిందో మీ ఇద్దరికే తెలుసు, దేవుడికి నీకు. కానీ ఒకటి మాత్రం స్థిరంగా చెప్పగలను, నువ్వు మాత్రం ఇప్పుడు ఆయన సురక్షిత మీద, బండ మీద మాత్రమే ఉన్నావు. ఆర్ అడ్రస్: డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆ పిన్కోడ్ 534301. ఆర్ ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. ఆ సెల్ నంబర్ 7675988768. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్, 2nd Street, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్కోడ్ 5343301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 7675988.